హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంటర్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ ఇక్కడ నేను చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఎలాగంటే మీరు వెళ్ళాల్సి ఉండేది. ఇక్కడ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను ఎల్ఏక్యూస్ అని సపరేట్ చేయను. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎస్ఏక్యూస్ అని సపరేట్ చేయను. అలా చేయకోకుండా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం మెథడ్ డిస్కస్ చేసుకొని అలాగే దాంట్లో ఉండే ఎల్ఏక్యూస్, విఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ఇక్కడ మనం చూడబోతున్నాం అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఎల్ఏక్యూస్ ఒకటే సపరేట్ చేస్తే మనకి ఇక్కడ కాన్సెప్ట్ రాదనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి మెథడ్ డిస్కస్ చేసుకొని దానికి సంబంధించిన ఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మెథడ్స్ మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే, ఇక్కడ మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో బేసిక్గా చెప్పాలంటే మనకి ఇక్కడ 5 మెథడ్స్ ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ వన్ వచ్చేసి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? సో మరి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి మరి 3 కేజెస్ ఉంటాయి. ఓకేనా? సో 3 కేజెస్ని బట్టి ఎలా సాల్వ్ చేయాలనేది ఉంటుంది. ఓకేనా? సో చూడండి, కేజ్ 1, కేజ్ 2, కేజ్ 3. ఓకేనా? సో ఏంటివి అనేవి మనం అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూసినట్టయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఓకేనా? సో దాంట్లో మరి 2 టైప్స్ ఉంటాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ వై అనేసి, అదేవిధంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ ఎక్స్ అనేసి. ఓకేనా? సో ఇలా మనకి 2 టైప్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా చివరిగా బెర్నూలీస్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయి. చూడండి, వేరియబుల్ సపరబుల్ మెథడ్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అదేవిధంగా బెర్నూలీస్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఓకేనా? సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ నేర్చుకున్నారనుకోండి, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో బేసిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటేనే మీకు ఖచ్చితంగా మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్ బేసిక్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్ నేర్చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అదేవిధంగా నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి బెర్నూలీస్ ఈక్వేషన్ సాల్వ్ చేసేది వస్తుంది అన్నట్టు. సో ఎలాగనేది మనం ఇక్కడ చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ చూసినట్టయితే వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని ఉంది కదా. సో దీన్ని ఇక్కడ మనము చూద్దాం ఎలాగుంటుంది, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం చూసేద్దాం. సో చూడండి, ఇక్కడ మేము చూసినట్టయితే, సో చూడండి, ఇదే చూడండి వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో లెట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దెన్ ద టర్మ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఆన్ వన్ సైడ్ అండ్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై టర్మ్స్ ఆన్ అదర్ సైడ్ కెన్ బి సెపరేటెడ్, ఈజ్ కాల్డ్ వేరియబుల్ సపరబుల్ అండ్ ద మెథడ్ టు సాల్వ్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ చూడండి, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఉంటుంది. అంటే మనకి ఫంక్షన్ ఇన్ ఎక్స్ కామా వైలో ఉంటుంది. ఓకేనా? సో ఎలాగంటే ఇక్కడ చూడండి, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇలా ఉందనుకోండి, అంటే మనకి ఎక్స్లోను ఉంది, వైలోను ఉంది. ఈ విధంగా ఒకవేళ మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అని ఇలా మట్టుకుంది అనుకోండి, అప్పుడు మనకి ఫంక్షన్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఉన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా, సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మనకి బోత్ ఎక్స్లో ఉన్నట్టు వైలో ఉన్నట్టు ఫంక్షన్. ఓకేనా? సో ఈ విధంగా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నట్టయితే దెన్ ద టర్మ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, అలాగైతే మనకి ఇక్కడ ఇక్కడ ఎలాగైతే ఉంటుందో ఎక్స్లోను వైలో ఉంటుంది కదా ఫంక్షన్, అలాగైతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ని సపరేట్ చేయాలి, అదేవిధంగా వై టర్మ్స్ని సపరేట్ చేయాలి, దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో అంటాము, ఎక్స్ని సపరేట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాము, అంటే ఫంక్షన్ ఇన్ ఎక్స్ అంటాము. సో అవన్నీ వచ్చేసి మనకి ఎలాగ ఉండాలంటే డిఎక్స్ దగ్గర ఉండాలి, ఎందుకంటే ఎక్స్ ఉంది కాబట్టి, ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా డిఎక్స్ అన్ని ఒక సైడ్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఎలాగనేది నేను చెప్తాను లేండి, మీకు ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది. ఆన్ వన్ సైడ్, ఒక సైడ్ ఉండాలి, అంటే మనకి ఎల్హెచ్ఎస్లో కానీ ఆర్హెచ్ఎస్లో కానీ ఒక సైడ్ ఉండాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, అంటే మనకి ఎక్స్కి సంబంధించిన అన్నీ మనకి డిఎక్స్ దగ్గర ఉండాలి. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ చూడండి, అండ్ ఎఫ్ ఆఫ్ వై కామా డివై టర్మ్స్ ఆన్ అదర్ సైడ్, అంటే మనకి వైకి సంబంధించిన టర్మ్స్ అన్నీ ఎలాగ ఉండాలి, డివై దగ్గర ఉండాలి. ఓకేనా? సో ఎక్కడ ఉండాలనేది, వై టర్మ్స్ సంబంధించినటువంటి మనకి డివై దగ్గర ఉండాలి. అలా ఇలా మనం సపరేట్ చేస్తాం. ఓకేనా? సో సపరేట్ చేస్తాం, ఎలా సపరేట్ చేస్తారని నేను చెప్తాను. ఓకేనా? సో చూడండి, కెన్ బి సపరేటెడ్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ సపరబుల్. అలా సపరేట్ చేస్తే మనకి దాన్ని వేరియబుల్ సపరబుల్ అంటాము అండ్ ద మెథడ్ టు సాల్వ్. ఓకేనా? సో అలా సపరేట్ చేసుకొని మనం సాల్వ్ చేసేదాన్నే ఓకేనా సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని అంటాం. సో ఎలాగుంటుందంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ
ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ఈ విధంగా ఉంటుంది. సో ఇలా ఉండేదాన్ని మనం ఇక్కడ సపరేట్ చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏమైంది, ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై. ఓకేనా, సో ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ సాల్వ్ చేసినట్టయితే, దీన్ని సాల్వ్ చేసినట్టయితే అప్పుడు మనకు వచ్చేది జనరల్ సొల్యూషన్. సో ఇక్కడ చూడండి, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈ విధంగా. ఓకేనా, సో జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ప్లస్ సి. ఓకేనా, సో ఇక్కడ మనకి దీన్ని చేసినట్టయితే మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఎలాగనేది నేను చెప్పిస్తాను మీకు. ఒక ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే విఎస్ఏక్యూ. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ఈక్వల్స్ జీరో. సో ఇక్కడ మనకి జనరల్ సొల్యూషన్ అంటే ఏం లేదు, దీన్ని మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్లో ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం అన్నట్టు ఇంటిగ్రేషన్ చేసేసి అలా మనకి చివరికి వచ్చిండే ఆన్సర్ ఇక్కడ మనకి జనరల్ సొల్యూషన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్, ఎస్ఓఎల్ అంటే సొల్యూషన్, ఇక్కడ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ జీరో. ఇలా మనకి సింపుల్గా ఇచ్చాడు చూడండి, సింపుల్గా ఇచ్చాడు. అయితే మనకి దీనికి జనరల్ సొల్యూషన్ ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేయమంటున్నాడు. ఎలాగనే చూడండి, ఇక్కడ ఆన్సర్ గివెన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ వచ్చిండే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాద్దాం, ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ జీరో అని ఇచ్చేసాడు. సో చూడండి ఎక్స్ ప్లస్ వై డివై బై డిఎక్స్ జీరో, ఇక్కడ మనకు చూసినట్టయితే దీన్ని మనం ఇక్కడ తెచ్చేసుకుంటాం, ఇక్కడ ఆరు చేసులు తెచ్చేసుకుంటాం. సో అప్పుడు ఏమైపోద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అయిపోద్ది, మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ అయిపోద్ది. ఓకేనా, సో ఈ విధంగా తెచ్చేసుకుంటాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ ఇక్కడ ఉంది, డిఎక్స్ చూస్తే ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కింద ఉండే డిఎక్స్నే మనము ఇక్కడ తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ఫామ్లో తెచ్చుకోవాలి. అంటే మనకి ఇక్కడ సపరేట్ చేస్తున్నాం, అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర ఉండాలి, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర ఉండాలి, ఇది మన గోల్. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ ఇక్కడ ఉంది, సో డిఎక్స్ ఇక్కడ మనకి కింద ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ డిఎక్స్నే ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్లో పంపించేద్దాం, ఇది మనకి సరిపోతుంది. వై ఇంటూ డివై అంటే మనకి వై టర్మ్స్ డివై దగ్గర ఉన్నాయి, ఇది మనకి సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఎక్స్ని మనం ఈ సైడ్ చేసుకుందాం. సో ఎక్స్ ఇంటూ డిఎక్స్ అప్పుడు మన కింద ఇక్కడ కింద డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్లో వచ్చేస్తే ఇంటూ అయిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది, రెసిప్రోకల్ అయిపోద్ది. సో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ వై ఇంటూ డివై అయిపోద్ది. ఇలా వచ్చిండే దాన్ని మనం ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాం. ఓకేనా, సో ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేసేస్తే అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది జనరల్ సొల్యూషన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ మనము మైనస్ ఏదైతే ఉందో అది మనము బయట పెట్టేసుకుంటాం. ఓకేనా, సో ఈ విధంగా బయట పెట్టేసుకుంటాం. సో చూడండి, ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ వై ఇంటూ డివై అయిపోతుంది. మనకు తెలుసు కదా ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏంటి ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ సి అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా సో చూడండి అప్లై చేసేద్దాం ఈ ఫార్ములా. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై టూ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అలాగే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ వై ఇంటూ డివై అంటే మనకు తెలుసు ఫార్ములా, ఇక్కడ మనకి వైలో ఉంది అంతే. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమైపోతుంది, వై స్క్వేర్ బై టూ ప్లస్ సి అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా అప్లై చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి ఫార్ములా అప్లై చేసినట్టయితే మైనస్ ఆఫ్ వై స్క్వేర్ బై టూ ప్లస్ సి, ప్లస్ సి అనే కాస్ట్ అంటూ మనకి రెండు దానికి ఒకే చోట పెట్టేసుకుందాం ఈ విధంగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఉంది కదా, సో మైనస్ వై స్క్వేర్ బై టూ అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ వై స్క్వేర్ బై టూని ఇక్కడ మనము ఎల్హెచ్ఎస్లో తెచ్చేసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ వై స్క్వేర్ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు సి అయిపోతుంది. కింద చూసినట్టయితే ఎల్సిఎం టూ తీద్దాం, టూ తీసేసి ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో పంపించేసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సి అయిపోతుంది. ఇక్కడ మీరు టూ సి అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ టూ సి అనే పెట్టండి లేకుంటే ఉత్త కాన్స్టెంట్ అన్న పెట్టేసండి, మీ ఇష్టం అది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి అయిపోతుంది. మీరు సి పెట్టినారంటే కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు, యాక్చువల్గా ఇలా పెడితే బాగుంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సి. సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మరి ఒకసారి చెప్పిస్తున్నాను. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ జీరో ఉండేదాన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సపరేట్ చేయాలి కాబట్టి యాక్చువల్గా దీన్ని మనం ఇక్కడ ఈ సైడ్ చేసుకుంటాం ఆర్హెచ్ఎస్లో. మీరు దీనన్నా ఈ సైడ్ ఆర్హెచ్ఎస్లో తెచ్చేసుకోండి, దీనన్నది తెచ్చేసుకోండి, ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర ఉండాలి, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర ఉండాలి, ఇది మన కాన్సెప్ట్. దీన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి, అందుకని మనం ఇక్కడ వేరియబుల్ సపరబుల్ అంటున్నాం చూడండి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ తర్వాత ఇక మన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్ని సేమే. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా అని అప్లై చేసిన తర్వాత వచ్చేదే మనకి ఇక్కడ జనరల్ సొల్యూషన్ అయిపోతుంది. కాస్ట్ అంటే ఎప్పుడు మర్చిపోకూడదు చూడండి. ఓకేనా, సో ఇక్కడ మనకి లిమిట్స్ రాలేదు చూడండి. సో ఉత్త మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మనకి సి అనే కాన్స్టెంట్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సో ఈ విధంగా, సో జనరల్ సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టూ సి, ఈ విధంగా అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇది కూడా మనకి విఎస్ఏక్యూఏ, ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ విత్ సర్కిల్స్ సెంటర్స్ అట్ ద ఆరిజిన్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ ఆర్డర్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి
సర్కిల్స్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అంట. అలాగైతే మనకి సెంటర్స్ ఎలాగుంటాయంటున్నాడు, దేర్ సెంటర్స్ అంటే ఆరిజిన్, ఆరిజిన్ నుంచే పాస్ అవుతున్నాయంట. 0,0 సెంటర్ అనేది మనకి ఏమైపోతుంది, 0,0. అలాగైతే మనకి ఇక్కడ ఓకేనా, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయమంటున్నాడు. అలాగైతే మనకి దానికి ఆర్డర్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలాగనే చూద్దాం చూడండి. మనకు తెలుసు కదా, మనకి ఇక్కడ సెంటర్ నుంచి పాస్ అవుతుంది ఒక సర్కిల్ అంటే మనకి కండిషన్ ఏమైపోతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఆర్ స్క్వేర్ అయిపోతుంది. మనకు తెలిసింది ఇదే ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టూ ఆర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తాం, డిఫరెన్షియేషన్ చేసేసి దానికి ఆర్డర్ కనుక్కుంటాం. సో ఎలాగనే చూడండి, ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే వి నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ హ్యావింగ్ ఆరిజిన్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఆర్ స్క్వేర్. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి డీ బై డిఎక్స్ అయిపోతుంది, ఇక్కడ మనకి డీ బై డిఎక్స్ అయిపోతుంది, ఇక్కడ కూడా మనకి డిఎక్స్ అయిపోతుంది. సో చూడండి, డి బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా ఏమి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే మనకి ఈజీ క్వశ్చన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనకి అప్లై చేసేదా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ ప్లేస్లో ఇక్కడ మనకి 2 ఉంది అంతే. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ మనకి ఎన్ ప్లేస్లో 2 ఉంది. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ మనకి ఎన్ ప్లేస్లో 2 ఉంది అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే మనకి ఇక్కడ 2 ఇలా వచ్చేస్తుంది. 2లో నుంచి మైనస్ చేస్తే ఎక్స్ పవర్ ఓకేనా 2 మైనస్ 1 అంటే మనకి 1 అయిపోద్ది. ఈ విధంగా 2 కంటే ఒకటి తక్కువ ఉండాలి ఇక్కడ మనకి పవర్లో. సో ఈ విధంగా 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 అంటే మనకి ఎక్స్ పవర్ 1 అన్న ఏఎక్సే 2ఎక్స్ అయిపోద్ది. సో ఈ విధంగా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2ఎక్స్ అయిపోద్ది. అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 2 అయిపోద్ది. మరి అగైన్ మనకి వై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి వైకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. వైకి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైపోద్ది, డివై బై డిఎక్స్ అయిపోద్ది, డివై బై డిఎక్స్ అయిపోద్ది. సో ఇది కోస్ట్ ఇక్కడ మనకి చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అనేది మనకి ఆర్ అనేది ఏంటి, రేడియస్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఓకేనా. సెంటర్ నుంచి మనకి రేడియస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రేడియస్ అంటే ఏంటి, మనకి కాన్స్టాంట్, కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైపోతుంది, మనకి యాక్చువల్గా 0 అయిపోతుంది ఓకేనా. సో డి బై డిఎక్స్ ఆఫ్ కే అంటే ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈజీ కోస్ట్ 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 కామన్ తీసు కాబట్టి 2 కామన్ తీస్తాం. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజీ కోస్ట్ 0 అయిపోద్ది. ఈ 2ను కూడా ఈస్ అయితే చేస్తాం, ఎల్హెచ్ఎస్లో 0/2 అయిపోద్ది. 0 బై ఎనిథింగ్ ఈజ్ ఏమైపోద్ది, 0 అనే ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజీ కోస్ట్ 0 అయిపోతుంది. ఇలా వచ్చిండే దానికి, ఇది మనకి డిఫరెన్షియల్ ఫామ్లో ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో ఇలా వచ్చిండే దానికి ఇక్కడ మనకి ఆర్డర్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, డివై బై డిఎక్స్ ఇది ఇక్కడ మనకి చూసినట్టయితే డివై బై డిఎక్స్ సింపుల్గా ఉంది. సో ఇక్కడ మనకి ఆర్డర్ అయిపోద్ది, ఆర్డర్ ఈజీ కోసం 1 అయిపోద్ది. సింపుల్గా డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి ఆర్డర్ ఈజీ కోసం 1 అయిపోద్ది. అదేవిధంగా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంటే అప్పుడు ఏమైపోద్ది, మనకి సెకండ్ ఆర్డర్ అయిపోద్ది ఓకేనా. సో ఈ విధంగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అదేవిధంగా డిగ్రీ చూడండి, డిగ్రీ చూసినట్టయితే 1 ఉంది ఇక్కడ మనకి డిగ్రీ, విచ్ ఈస్ నథింగ్ బట్ పవర్ అన్నట్టు. సో ఇక్కడ పవర్ ఎంత ఉంది, 1. సో ఇక్కడ మనకి డిగ్రీ ఏమైపోద్ది, 1 అయిపోద్ది. ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, దెర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోద్ది. ఈ విధంగా. ఇక్కడ ఆర్బిట్రరీ కాన్స్టాంట్ అంటే ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఎప్పుడు మనకి సింపుల్గా 1 మటుకే ఉంటుంది ఓకేనా, ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సర్కిల్స్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము, ఎస్ఏక్యూ చూసినట్టయితే సాల్వ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ 0. ఈ విధంగా ఇచ్చేసాడు. అలాగైతే మనకి ఇక్కడ సాల్వ్ చేయమంటున్నాడు. సో చూడండి, ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాము, ఆన్సర్ గివెన్. సో ఇచ్చిండే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాద్దాం, ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ 0. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ముందుగా క్వశ్చన్ని బాగా గమనించండి, మీరు క్వశ్చన్ని బాగా గమనిస్తేనే ఇక్కడ మనకి సాల్వ్ చేసేదానికి వస్తుంది. సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఎక్స్ని కామన్ తీయచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి వైని కామన్ తీయచ్చు. పాసిబుల్ ఉంది కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ని కామన్ తీద్దాం. సో ఎక్స్ కామన్ తీస్తే వై స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ కూడా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ మనకి వై కామన్ తీసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది. సో మనం దీన్ని ఈ సైడ్ తెచ్చేసుకుందాం, ఆర్హెచ్ఎస్లో దీని కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా ఎందుకు తెచ్చుకుంటున్నామంటే ఇక్కడ మనకి వేరియబుల్ సపరబుల్, వేరియబుల్ అంటే మనకి ఇక్కడ సపరేట్ చేస్తున్నాం ఎక్స్ టర్మ్స్నన్ని డిఎక్స్ దగ్గరికి, వై టర్మ్స్నన్ని డివై దగ్గరికి. సో కాబట్టి ఇక్కడ మనకి చూసినట్టయితే దీన్ని ఈ సైడ్ తెచ్చేసుకుందాం. సో ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఇక్కడ మనకి ఇదంతా ఈ సైడ్కి వెళ్ళిపోతే ఆర్హెచ్ఎస్కి మైనస్ అయిపోతుంది, మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ ఉంది, డిఎక్స్ ఉంది,
ఇక్కడ మనకి వై స్క్వేర్ ప్లస్ వన్ అనేది ఇక్కడ మనకి వై టర్మ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై ఉంది, అంటే ఇక్కడ మనకి వై వై ఇక్కడ డివై దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, ఎక్స్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి దీన్ని ఈ సైడ్ తెచ్చేసుకుందాం. ఇక్కడ మనకి వై స్క్వేర్ ప్లస్ వన్ అయితే ఏదైతుందో దీన్ని మనం ఈ సైడ్ తెచ్చుకుందాం, ఎందుకంటే డివై ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ మనకి ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఈ సైడ్ తెచ్చుకుంటున్నాం అంతే. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఏది ఎక్కడ పోతే ఏమైపోతుంది అనేది మీరు ఇక్కడ గమనించండి. సో ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ మనకి ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ సైడ్ ఎల్హెచ్ఎస్ వచ్చేసి డివైడెడ్ బై అయిపోతుంది. సో డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అయిపోతుంది ఈ విధంగా. సో ఈజీ క్వశ్చన్ మైనస్ వై ఇంటూ డివై డివైడెడ్ బై మనకి ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో వచ్చేసి ఏమైపోతుంది డివైడెడ్ బై అయిపోతుంది. సో డివైడెడ్ బై వై స్క్వేర్ ప్లస్ వన్ ఈ విధంగా అయిపోతుంది. ఇలా ఇక్కడ చూడండి మనకి ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర ఉన్నాయి, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనకి ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేసేస్తే ఇక్కడ మనకి జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేసేస్తున్నాం ఓకేనా. సో ఇంటిగ్రేషన్ ఈ విధంగా అప్లై చేసి ఇక్కడ మైనస్ ఇక్కడ పెట్టేదానికని ఇక్కడ బయట పెట్టేసేయండి ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఈక్వేషన్ మైనస్ ఇంటిగ్రేషన్ వై డివైడెడ్ బై వై స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివైగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇలా మరి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఫార్ములాస్ అన్ని ఇంటిగ్రేషన్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని వచ్చి ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసినది ఇంటిగ్రేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ అని ఉంది. ఇక్కడ మనకి ఏ ఫార్ములా సూట్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. మనకు తెలుసు కదా ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏంటి ఫార్ములా, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫామ్లో ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో ఎలాగోనే చూడండి ఇక్కడ ఇక్కడ మనకి డివైడెడ్ బైలో కింద ఉండేది ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. సో పైన మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రావాలి కింద దానికి మనకి డిఫరెన్షియేషన్ చేస్తే. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమైపోతుంది మనకి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైపోతుంది టూ ఎక్స్ అయిపోతుంది. సేమ్ ఇంతకుముందు ఫార్ములా తెలుసు కదా డివైడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ చేసేస్తే ఏమైపోద్ది టూ ఎక్స్ ప్లస్ ఇక్కడ మనకి వన్కి కాన్స్టాంట్కి చేస్తే మనకి డిఫరెన్షియేషన్ జీరో, అంటే మనకి టోటల్ ఏమైపోతుంది టూ ఎక్స్ అయిపోతుంది. అంటే మనకి టూ ఎక్స్ అనేది ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి, ఎందుకంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాబట్టి. ఇక్కడ మనకి ఎక్స్ మట్టికే ఉంది, మనకి ఇక్కడ టూ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే టూ బై టూ చేస్తాం డివైడెడ్ బై. సో టూ బై టూ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ వై డివైడెడ్ బై వై స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై ఉంది కదా. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ వన్కి ఇక్కడ మీరు డిఫరెన్షియేషన్ చేసినట్టయితే టూ వై అయిపోతుంది. టూ వై అనేది ఎక్కడ ఉండాలి, మనకి పైన ఉండాలి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఫార్ములా అప్లై చేయడానికి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తాం టూ బై టూ చేస్తాం ఈ విధంగా. సో టూ బై టూ చేసేది కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే టూ బై టూ టూ బై టూ చేయకోకుండా ఇక్కడ మనకి ఈజీక్వల్ టు ఉంది కాబట్టి మనకి టూతో ఇంటూ చేద్దాం. పోతే ఎల్హెచ్ఎస్లోనూ ఆర్హెచ్ఎస్లోనూ టూతో ఇంటూ చేసేద్దాం, టూతో ఇంటూ చేసేద్దాం. అప్పుడు మనకి ఏమవుద్ది టూ టూ క్యాన్సిల్ అయిపోయినా మనకి ఇదే వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం టూతో ఇంటూ చేస్తున్నాం పోతే ఎల్హెచ్ఎస్లోనూ ఆర్హెచ్ఎస్లోను. చూడండి అప్పుడు మనకి ఏమైపోతుంది, ఇక్కడ చూడండి ఫార్ములా మనకి తెలుసు కదా, వీ నో దట్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మల్టిప్లై బై టూ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం ఇక్కడ మనం దీనికి. అప్పుడు ఏమైపోద్ది ఇంటిగ్రేషన్ టూ ఎక్స్ మనకి టూ బయటకు వస్తుంది, యాక్చువల్గా టూ మనం లోపల తెచ్చేసుకుందాం ఇంటూలో ఉంది కాబట్టి. సో ఇంటిగ్రేషన్ టూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ మైనస్ టూ వై డివైడెడ్ బై వై స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై అయిపోతుంది. సో మనకు తెలుసు కదా ఈ ఫార్ములా అప్లై చేసేద్దాం. అప్పుడు ఏమైపోద్ది ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోద్ది కదా. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. సో ఇది ఇక్కడ అప్లై చేసేద్దాం. సో లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి కిందది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజీ క్వశ్చన్. ఇక్కడ మైనస్ బయట రాసేస్తాను, ఇక్కడ మైనస్ మనం బయట పెట్టేసాం. సో ఇంటిగ్రేషన్ టూ వై డివైడెడ్ బై వై స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై అని ఉంది. ఇలా ఉండేదానికి మనకి ఇక్కడ అప్లై చేస్తే ఏమైపోతుంది ఇక్కడ మనకి వైల్లో ఉంది అంతే. ఇక్కడ మనకి ఎక్స్లో ఉంటే ఫార్ములా ఇక్కడ మనకి వైల్లో ఉంది. ఇక్కడ మనం అప్లై చేసేద్దాం. సో లాగ్ మాడ్ వై స్క్వేర్ ప్లస్ వన్ అయిపోతుంది, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కాబట్టి. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టే కాన్స్టెంట్ సి యాడ్ కావాలి. యాక్చువల్గా మనకి ఇక్కడ చూసినట్టు లాగుల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి కాన్స్టెంట్ కూడా లాగుల్లో రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. కాన్స్టెంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అన్నట్టు ఓకేనా. సో ఏదో ఒక నంబర్ కాన్స్టెంట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి లాగుల్లో కూడా రాసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ మనకి లాగుల్లో ఉంది కాబట్టి లాగుల్లో రాసుకుంటున్నాం అంతే, కొంతమంది లాగుల్లో రాసుకోరు. సో యాక్చువల్గా లాగుల్లో రాసుకుంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. సో చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మైనస్ లాగ్ వై స్క్వేర్ ప్లస్ వన్ అయితే ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్లో తెచ్చుకుంటాం. అప్పుడు మనకి ప్లస్ అయిపోతుంది. చూడండి అప్పుడు మనకి లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ లాగ్
వై స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ సి అయిపోతుంది. మనకు తెలుసు కదా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏమైపోతుంది, లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా ఉంది. ఇక్కడ మనం అప్లై చేద్దాం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే మనకి లాగ్ ఏ ఇంటూ బి అయిపోద్ది, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వన్ అయిపోద్ది, ఈజ్ ఈక్వల్స్ లాగ్ సి. ఈ విధంగా సో లాగ్ లాగ్ క్యాన్సిల్ చేస్తే ఏమైపోతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ సి అయిపోతుంది. ఈ విధంగా దేర్ ఫర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ సి. ఈ విధంగా అయిపోతుంది. ఈ విధంగా మనకి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ముందుగా మీరు ఇచ్చిన క్వశ్చన్ రాయండి, అదేవిధంగా ఎక్స్లన్నీ సపరేట్ చేయండి, వైలన్నీ సపరేట్ చేసి ఓకేనా. సో ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర ఉండేటట్టుగా, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర ఉండేటట్టుగా, అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ఫార్ములా వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగైతే మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత ఫార్ములాస్ ఏ వస్తాయి అనేది మీకు తెలిసి ఉండాలి. అందుకని మీరు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ బాగా నేర్చుకోవేసుకోండి. నేను వీడియో కూడా చేశాను ఫార్ములే పైన. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ అప్లై చేసి సాల్వ్ చేస్తాం. కాన్స్టెంట్ ఎప్పుడు మర్చిపోద్దండి, ఎందుకంటే మనకి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా మనకి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది, సాల్వ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ వై ప్లస్ ఎక్స్. ఈ విధంగా ఉంది. అలాగైతే మనం దీన్ని సాల్వ్ చేయమంటున్నాం, అంటే మనకి ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎలాగనే చూడండి, ఆన్సర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పైన చూడండి, పైన చూసినట్టయితే వై కామన్ తీయచ్చు, కింద చూసినట్టయితే ఎక్స్ కామన్ తీయచ్చు. మీరు ముందుగా ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది, క్వశ్చన్ చూస్తానే మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది ఏది అనేది, ఓకేనా. సో నెక్స్ట్ నేను మరి మీకు మెథడ్స్ అన్ని చెప్తాను. సో మెథడ్స్ అని చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. సో నేను చెప్తాను మీకు మరి ఎలా చేయాలి అనేది, దేన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా గుర్తుపట్టాలి అనేది కూడా నేను చెప్తాను. సో చూడండి, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ వై ప్లస్ ఎక్స్ అని ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పైన మనకి వైని కామన్ చేయొచ్చు, కింద చూసినట్టయితే ఎక్స్ని కామన్ తీయచ్చు. కామన్ తీసేసి అప్పుడు మనకి ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర తెచ్చేసుకుందాం, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర తెచ్చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే ముందుగా ఇక్కడ కామన్ తీసినట్టయితే మనకి ఏమవుతుందో చూద్దాం. కామన్ తీస్తే మనకి వైని ఇక్కడ పైన కామన్ తీస్తే అప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వన్ అయిపోతుంది, ఎందుకంటే వై బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ వై బయటకు వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉంటుంది. కింద మీరు చూసినట్టయితే ఎక్స్ కామన్ తీద్దాం, ఇక్కడ మీరు చూసినట్టయితే వై ప్లస్ వన్ అయిపోతుంది. ఈ విధంగా అయిపోతుంది. సో చూద్దాం, ఇక్కడ మీరు చూడండి అనుకల. సో చూసినట్టయితే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ వై ప్లస్ వన్గా అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ ఇదంతా మనకి ఎక్స్ అయిపోద్ది. సో కాబట్టి ఇక్కడ మనం స్ప్లిట్ చేద్దాం. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై డివైడెడ్ బై వై ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్గా రాద్దాం, మీరు కన్ఫ్యూజ్ పడతారేమో. ఇక్కడ మనకి ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే డిఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి డిఎక్స్ని ఈ సైడ్ తెచ్చేసుకోండి. డివైడెడ్ బైలో ఎప్పుడు ఉండకూడదు, వేరియబుల్ సపరబుల్ మెథడ్లో మీరు ఏ విధంగా తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఫామ్ ఎలాగుంటాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై, ఇదే విధంగానే ఉండాలి. మీకు ఎక్కడా చేంజ్ కాకూడదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా డిఎక్స్ అనేది మనకి ఇక్కడ ఇంటూలోనే ఉండాలి. ఇక్కడ కూడా అంతే, డివై అనేది మనకి ఇక్కడ ఇంటూలోనే ఉండాలి, అంటే మనకి పైనే ఉండాలి. ఈ విధంగా మనకి డివైడెడ్ బైలో ఉండకూడదు ఈ విధంగా. అందుకని మీరు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి అన్ని దానిలో మీరు వెనకల్లో చూసినట్టయితే ఓకేనా. సో ఈ విధంగా మనకి డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివై ఈ విధంగా ఉండేటట్టుగానే ఇక్కడ మనము సాల్వ్ చేస్తున్నాం ముందు కూడా, అక్కడే మీరు చూడొచ్చు ఓకేనా. సో ముందు ప్రాబ్లమ్స్ అనేవి మీరు అదే విధంగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకనే మనకి ఇక్కడ డిఎక్స్ డివైడెడ్ బై ఉంది కాబట్టి దీన్ని మీరు ఈ సైడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని మీరు ఈ సైడ్ తెచ్చుకోవాల్సిన అలా చేయకూడదు. ఇక్కడ మీరు డిఎక్స్ని ఇక్కడ మనకి కింద డివైడెడ్ బైలో ఉండకూడదు. యాక్చువల్గా మనకి దీన్నే ఖచ్చితంగా మీరు ఈ సైడే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మీరు ఈ సైడ్ తెచ్చుకోకూడదు అంటే ఈ విధంగా మీరు డిఎక్స్ అనేది ఇక్కడ మన డివైడెడ్ బైలో ఉంది కాబట్టి మనం ఈ సైడే తెచ్చేసుకుంటున్నాం. ఇది మనకి ఇక్కడ మనకి డివై ఇక్కడ ఇంటూలోనే ఉంది ఆల్రెడీ కాబట్టి మనం దీన్ని ఈ సైడ్ తెచ్చేసుకుంటాం. ఈ విధంగా ఉంటుంది కాన్సెప్ట్, అసలు మిస్ కాకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము వై టర్మ్స్ని డివై దగ్గర ఉండాలి కాబట్టి దీన్నే మనం ఈ సైడ్ తెచ్చేసుకుందాం. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ మనకి రెసిప్రోకల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ ఉంది కాబట్టి ఇది మనకి ఎల్హెచ్ఎస్ వచ్చేస్తే రెసిప్రోకల్ అయిపోతుంది అంటే తిరిగి వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వై ప్లస్ వన్ పైనకు వచ్చేస్తుంది, వై అనేది కిందకు వచ్చేస్తుంది ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్, ఇది అలాగే ఉంటుంది ఇంటూ డిఎక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు చూడండి, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర ఉన్నాయి. ఈ విధంగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై అంటే ఫంక్షన్ ఇన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్లో ఉంది. అదేవిధంగా ఈజ్ ఈక్వల్స్ ఫంక్షన్ ఇన్ వై ఇంటూ డివైలో ఉంది. ఈ విధంగా ఉండేదాన్ని ఈ విధంగా ఇలా మనం వేరియబుల్ సపరబుల్ చేస్తున్నాం. వేరియబుల్ని ఏం చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం. ఈ విధంగా ఇలా వచ్చేసిన దాన్ని ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేయాలి.
సో అక్కడైతే మనం అలా చేసినట్టయితే మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్ వై ప్లస్ వన్ డివైడెడ్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇంటిగ్రేషన్ అప్లై చేసిన వెంటనే ఏమైనా ఫార్ములాస్ అప్లై అవుతాయా అంటే మనకి ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ విధంగా ఫార్ములాస్ ఏమైనా అప్లై అవుతాయా అనేది చూసుకోండి జాగ్రత్తగా. అప్లై కాలేదు అంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూసినట్టయితే వై ప్లస్ వన్ డివైడెడ్ బై వై ఉంది. ఇక్కడ మనకి అప్లై కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ప్లిట్ చేసేస్తున్నాం ఇక్కడ కూడా. ఈ విధంగా మీరు చూసుకోవాల్సింది, అందుకని మరి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ బాగా నేర్చేసుకోండి. సో చూడండి, ఇంటిగ్రేషన్ వై ప్లస్ వన్ డివైడెడ్ బై వై ఇంటూ డివై ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ఉంది. ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తాం వైని రెండు దానిలోకి, ఇక్కడ కూడా మనం ఎక్స్ని స్ప్లిట్ చేసేద్దాం. సో ఇంటిగ్రేషన్ వై బై వై ప్లస్ వన్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్గా మారిపోతుంది. ఇక్కడ వై వై క్యాన్సిల్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ వన్ ప్లస్ వన్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్గా మారిపోతుంది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసేద్దాం, రెండు దానిలకి అప్లై చేసేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేసేద్దాం, దీనికి కూడా అప్లై చేసేద్దాం. ఇంటిగ్రేషన్ అప్పుడు ఏమైపోద్ది, ఇంటిగ్రేషన్ వన్ ఇంటూ డివై ప్లస్ ఇంటిగ్రేషన్ వన్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ వన్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ ఇలా ఉందంటే ఖచ్చితంగా మనకి డిఎక్స్ ఏదో ఒకటి ఉండాలి ఈ విధంగా. చూడండి, ఇంటిగ్రేషన్ వన్ ఇంటూ డివై అంటే మనకు తెలిసిందేదే వై. జనరల్గా మన ఇంటిగ్రేషన్ వన్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఏమైపోతుంది ఎక్స్ అయిపోతుంది, ఎక్స్ ప్లస్ సి అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎక్స్లో ఉంటుంది, ఇక్కడ మనకి వైలో ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు, ఫార్ములాస్ అన్నీ ఒకటే ఈ విధంగా. సో ఇంటిగ్రేషన్ వన్ ఇంటూ డివై అంటే వై ప్లస్ ఇంటిగ్రేషన్ వన్ బై వై ఇంటూ డివై అంటే లాగ్ వైఏ ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ వన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి, కాన్స్టాంట్ ఒకటి పెట్టేసేయండి చాలు ఈ విధంగా. సో దెర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ వై ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇది మనకి జనరల్ సొల్యూషన్ అయిపోతుంది. ఇక్కడ ఏం లేదు, ముందుగా ఇచ్చిండే క్వశ్చన్ని చూడండి, ఏమైనా కామన్ తీయాలి అనేసి. అలా మీకు ఏమన్నా అనిపిస్తే వెంటనే కామన్ తీసేసేయండి. అలా అయితే మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై, ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని చేంజ్ చేసేసుకోండి. అలాగైతే మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్టయితే మనకు వచ్చేది జనరల్ సొల్యూషన్ అయిపోతుంది ఈ విధంగా. వై ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి, ఈ విధంగా అయిపోతుంది. మీరు ఇంకా ఫర్దర్గా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ లాగ్ ఎక్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఈ విధంగా తెచ్చేసుకుంటే అప్పుడు ఏమైపోతుంది, ఇదంతా టోటల్ని మీరు ఈ సైడ్ తెచ్చేసుకోండి, అప్పుడు ఏమైపోతుంది, వై ప్లస్ లాగ్ వై ఇక్కడ వచ్చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి అయిపోతుంది. ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మీరు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే మనకి ఏమవుతుంది, లాగ్ ఏ బై బి అయిపోతుంది కదా. ఇక్కడ మీరు ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, వై మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ మనకి లాగ్ ఏ మైనస్ లాగ్ బి అప్లై చేసినట్టయితే మనకి ఫార్ములా ఏంటి, లాగ్ ఏ బై బి. ఇక్కడ చేసినట్టయితే మనకి లాగ్ వై బై ఎక్స్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్స్ టు సి. ఈ విధంగా అయిపోతుంది. మీరు ఫర్దర్గా సాల్వ్ చేయాలనుకుంటే సాల్వింగ్ ప్రాసెస్ ఎలాగైనా చేయొచ్చు, లేకుంటే ఇక్కడికి స్టాప్ చేసేసేయండి. ఈ విధంగా ఉంటుంది.